ఊవేమా నేను ఊవాలక్కర్ల మీరే ఊ అంటారు అపరిస్థితి వస్తుంది రెచ్చుకుంటారు కడుపు గాలిన వాడు ఊరికే ఉండడు కడుపు గాలిన వాడికి కూడా కోపం ఉంటుంది మీరు కూడా మనుషులే నేను మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతాను కానీ ఒక స్థాయి దాటిన తర్వాత మిమ్మల్ని కూడా నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండలేను అది పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకుంటే మంచిది గ్రేట్ డీఎస్పీ గారికి ఎస్పీ గారికి అడుగుతున్నా ఉన్నారనుకుంటే ఇక్కడే టీవీ పెట్టుకొని చూస్తా ఉంటాడు చూడు అందుకే అడుగుతున్నా ఇంకా టైం ఇమ్మంటే ఇస్తా పది నిమిషాలు ఉన్నమంటే ఇక్కడే వస్తా ఏ రౌడీ వస్తాడో నేను చూస్తా ఏ గుండా వస్తాడో నేను చూస్తా ధైర్యం అంటే రమ్మని సవాలు విసురుతున్నా మళ్ళీ మళ్ళీ లేకపోతే పొంగునూరు నుంచి వస్తాడు పెద్ద రౌడీ రా నువ్వు కూడా నువ్వు నీ కొడుకు నీ తమ్ముడు అందరు రండి వంశ్వరాలు తెలుసుకుందాం లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పేటిఎం బ్యాచి నువ్వు ఇచ్చిన సలహాదారులు అందరు రండి అది కూడా తెలుసుకుంటా అందరికీ కాలం చెల్లింది మీ అందరికీ కాలం చెల్లిన బాండ్లు అవన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది వారందరికీ రమ్మంటున్నా ఇవన్నీ కూడా నేను ఎందుకంటున్నా అంటే నా నేతలకి మారిగా మాట్లాడకూడదు కుప్పం ప్రజలు తెలుసు 35 ఏళ్ళుగా కానీ ఇప్పుడు కావాల్సింది నేను కూడా మీరు గమ్మం ఉండండి మీరు పెరిగ్గా ఉండండి భయపడండి అంటే మిమ్మల్ని కొడతా ఉంటే కూడా నేను కాపాడలేను ఇప్పుడు కావాల్సింది ధర్మాన్ని కాపాడే యోధులు కావాలి వీరులు కావాలి యువత ముందుకు రావాలి మనం ఎవరు జోలుకుపోం మన జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టాం ఆత్మరక్షణ అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కోరుతున్నా అనవసరంగా వినాయక పెడతాడు 1000 రూపాయలు అంతే కదా ఒకటి కదయ్యా చిక్క సమాచారం కదా తొగ్లక్ ప్రభుత్వం కదా పిచ్చోడి దగ్గర రాయి ఉంటే ఏమవుతుంది ఎవరైనా కొట్టుకుంటారు నిన్న కొడతాడు ఇప్పుడు మన మీద ఎవరు ఎవరో అంటున్నారు శ్రీనివాసులు మాట్లాడుతున్నాడు ఎమ్మెల్సీ రాజు చేస్తారంటే గులకరాళ్ళు ఉన్నాయంటే గులకరాళ్ళు ఉంటే ఏంటయ్యా గులకరాళ్ళు ఏంటయ్యా ఉండాలి కదా వీళ్ళు ఇళ్ళలో ఉంటారా ఇళ్ళలో కాపురాలు చేస్తారా ఈ ఊర్లో చూపిస్తా కాపురం చేయండి వల్ల తమిళ అందుకే ఈరోజు నిరూపించాం కదా రాలా కదా మీరు దొంగలు కదా రహస్యంగా వచ్చారు కదా ధైర్యం ఉంటారండి ఇప్పుడే నేను భోజనం పెడుతున్నా ఇక్కడ అన్నా కేంద్రం ప్రారంభిస్తున్నా సంకల్ప మానం వచ్చిందా భోజనం భోజనం వచ్చింది భోజనం ఇక్కడ పెడుతున్నా పెట్టేయండి అన్నా కేంద్రం ఇక్కడే ప్రారంభిస్తున్నా మళ్ళా ఎవడొస్తాడు నేను చూస్తారా ఇప్పుడు కొట్టు నేను చూస్తాను ఈసారి మా దగ్గరికి వచ్చి కొడితే నీ ఇంటికే వచ్చి కొడతాను నేను అది గుర్తుపెట్టుకో సమాజానికోవద్దు ఒక రవిచంద్ర ఒక్కడు కాదు 60 లక్షల మంది కార్యకర్తలు ఆయనతో ఉన్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరంతా ఇంకో పక్క అన్నదానం అన్ని దానాల కంటే పెద్ద దానం అన్నదానం చేసే వ్యక్తికి భగవంతుడు నిండు మనసుతో ఆశీర్వదిస్తాడు రవిచంద్రకు ఆశీస్సులు కూడా ఉన్నాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవన్నీ కూడా చీ కొట్టాలయ్యా వీళ్ళందరినీ ముఖాను ఉంచాలయ్యా వీళ్ళందరి ముందర అన్నం పెట్టేవాడి మీద చీ చేసుకుంటారా మీకు సిగ్గు అనిపించలేదా అన్నా క్యాంటీన్ పైన దాడి చేస్తారా నీ కన్న తల్లి పైన దాడి చేసినట్టే నువ్వు గుర్తుపెట్టుకో ఈ దాడి మామూలు దాడి కాదు నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్న పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ దాడి చేస్తే నువ్వు పెట్టవు పెట్టేవాడిని పెట్టనివా నువ్వు దాతలు పెట్టనివా ఇంత దుర్మార్గమా ఇది అందుకే ప్రతి ఊర్లో ఎంతో మంది పెట్టారు ఇప్పటికే 16-15 మంది పెట్టారు అందరికీ చెప్పాను పిలిపించాను దాతలకి ముందుకు రండి మనమే పెడదాం అన్నా క్యాంటీన్లు పెడదాం పెళ్లి జరిగినా ఇంట్లో ఒక అశుభ కార్యక్రమం జరిగినా మన కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోవడానికి అన్నా క్యాంటీన్ ద్వారా 10 మందికి అన్నం పెట్టి మన రుణం తీర్చుకుంటామని చెప్పి చెప్పాను
అది కొనసాగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి ప్రజానీకం ఆలోచించండి ఏ పరిస్థితుల్లో నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందో మీరు కూడా అర్థం చేసుకోవాలి మా కార్యకర్తలు ఒక్కరికే కాదు మీ ప్రాణాలకు మీ యొక్క ఆస్తులకు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది ఇక్కడే చూసా ఏదైతే ఇక్కడ మన దేవాలయం గంగమ్మ గుడి తిరుపతి గంగమ్మ గుడి ఎందుకు ఆ వ్యక్తి పార్థసారది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడయ్యా ఎందుకు చేసుకున్నాడయ్యా అంటే 20 లక్షల 30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు 3 నెలల్లో ఇంకొకటి 50 లక్షలు ఇస్తానంటే వీళ్ళు రియాలిటీ వాడేశారు అది బాధపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు రైలు కింద పడి చనిపోయాడు ఎంత దారుణమయ్యా మళ్ళా వచ్చి పెద్దరెడ్డి 5 లక్షలు ఇస్తారు ఇక్కడుండే ఎమ్మెల్సీ 5 లక్షలు ఇస్తారు అంటే మీ తప్పును మీరు ఒప్పుకున్నారు డబ్బులతోనే సరిపెట్టాలనుకుంటున్నారు నేను ఇప్పుడు చెప్తున్నా ప్రైవేట్ కేసు వేస్తాం చంపిన వాళ్ళని చంపుకు హత్యకు కారణమైన మిమ్మల్ని వదిలిపెట్టాం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి మీ పోలీస్ స్టేషన్ రాజీ చేయడానికి కాదు మధ్యస్థాలు చేయడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టు రేపు కూడా మీరు కూడా దోషులే చట్టం ముందర ఇలాంటి ఘోరాలు చేసిన పోలీసులు కూడా మామూలుగా ఎవరు కాదు రేపు కూడా మిమ్మల్ని కూడా శిక్షించే అధికారం వస్తుంది అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ అంటే మొన్న పార్థసారథి రేపు ఎవరవుతారో చెప్పలేము నిన్న ఎంపీటీసీ గుడిపల్లి రేపు ఎవరిని కొడతారో తెలియదు ఇదే వాళ్ళ పని వాళ్ళ బతుకంతా ఇదే బతుకు చెల్లర రాజకీయాలు పనికిమాల రాజకీయాలు చాలా సంతోష తమ్ముళ్ళు నేను అనుకోలేదు రావాల్సి వస్తుందని అది తెలిసిన తర్వాత నా రక్తం మరిగింది అందుకే ఆలోచించా తాడో పేడో తేల్చుకోవాలని ఇక్కడికి వచ్చా వచ్చుంటే చేయపోయాడని అందుకే నేను చెప్తున్నా మనం ఎప్పుడు కూడా పిరికితనంతో రాజకీయం చేయలా విలువలతో రాజకీయం చేశాం ధైర్యంతో రాజకీయం చేశాం ప్రజల కోసం రాజకీయాలు చేశాం కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండమని మరొకసారి కోరుకుంటూ ఎప్పుడైనా పిలిస్తే ఇదే విధంగా కాన్స్టిట్యూన్సీ మొత్తం 2 లక్షల మంది ఇక్కడ గ్యాదర్ కావాలి అప్పుడు చూస్తా పోలీసుల్ని నా బలం ప్రజాబలం మీ బలమే నా బలం నడుసోతా తమ్ముళ్ళు పరిగెత్తా తమ్ముళ్ళు సైకిళ్ళు అవుతా తమ్ముళ్ళు అవునయ్యా పోలీసులు బస్సులు నిలిపారు సైకిళ్ళరా మోటార్ బైక్లరా ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడే సత్యేంద్ర ప్రసాద్ సచంద్రశేఖర్ మన సచంద్రశేఖర్ మీ దాడి చేశారా ఎప్పుడు అప్పుడనే ఇప్పుడా ఇప్పుడు పోయేటప్పుడా ఇప్పుడు కాదు కదా కదనా మనం వచ్చినాక ఈడైనాక పోతుపోతు వాళ్ళు చేశారు ఇప్పుడు కాదు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సత్యేంద్రశేఖర్ షాప్ ను కూడా దాడి చేశారు ఎక్స్ మార్కెట్ చైర్మన్ ఆయన చెప్పల ఆయన ఏమనుకున్నా అంటే పాపం పడతా తమ్ముడు నువ్వు చేసేది మంచి కార్యక్రమం రాష్ట్రం కోసం నువ్వు పోరాడుతున్నావు ప్రజల కోసం పోరాడుతున్నావు ఒక దెబ్బ తిన్నా అవసరమైతే త్యాగం చేసినా ఆ త్యాగం ఊరికపోదు ధైర్యంగా ఉండండి దీన్ని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సత్యేంద్రశేఖర్ షాప్ మీద దాడి నిరసిస్తున్న గట్టిగా చప్పట్లు కొట్టండి ఇంకా గట్టిగా కొట్టండి పౌరుషంగా చూపేయండి కబద్దార్ జాగ్రత్త గుండాలు జాగ్రత్త నిన్ను ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు ఎప్పుడైనా సరే ఎక్కడున్నా పట్టుకొస్తాం మిమ్మల్ని ప్రజలకే అప్పచెప్తా ప్రజా కోర్టులో పెట్టేస్తాం మిమ్మల్ని కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ మరొకసారి పెంచారయ్యా బాధుడే బాధుడు అవన్నీ మాట్లాడారు అయ్యారు ఇప్పుడు మీరు కావాల్సిన పౌరుషం కావాల కరంగా పౌరుషం ఓకే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మళ్ళా
మన ఆఫీస్‌కి గంజ ర్యాలీగా నిల్తున్నాం అందరూ ఉండాల్సి పోతే అందరూ ర్యాలీగా ఆఫీస్‌కి వెళ్తాం